హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే షాణంపూడి సైదిరెడ్డి తన అభిమానులకు ఆడియో సందేశం ఇచ్చారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సైదిరెడ్డి తాను ఏ పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చిందో కారణాన్ని వివరించారు. ఆడియో సందేశంలో సైదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఉండిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా బీఆర్ఎస్ లీడర్లు భయపడుతున్నారని చెప్పారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనని సైదిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ హవా ఉందా లేదా అని అనుమానం వద్దని, ఆనాడు తాను టీఆర్ఎస్ లో చేరినప్పుడు పార్టీకి ఒక్క సర్పంచ్ కూడా లేడని అన్నారు. అటు రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దింపేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సైదిరెడ్డి ఆడియో సందేశం పొలిటికల్ సర్కిల్లో సంచలనం సృష్టిస్తోంది. 1-2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం, 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం సార్, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది, దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు డైరెక్ట్ పోతే పార్టీ పడుకోబోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్, నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, ఆ సీతారామయ్య గారు అందరూ ఆడుండటం లేదు, లేదు ఇప్పుడు మళ్ళా ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది అన్నారు. మీకు తెలుసు సరే, బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు ఇలా అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మనకి హుజూర్నగర్ లో, కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, సిఎస్సిఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీటీ గెలిచినాం, జెడ్పీటీసీ గెలిచినాం, అన్ని వరుసలు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా, ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు చావులు ఉరుకులు తొరుకులు ఉరుకులు ఏది పనిచేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్ పెట్టిలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇవాళ రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది, దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు, ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు, రంజిపేట గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని, రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డి దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ ని అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు, దీని మీద లాస్ట్ ఎలక్షన్ పోయేకల్లా మళ్ళీ మనమే ఆర్థం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఏమంటూ ఉంటారనుకోనే, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా దాంట్లోకి, నేను ఒక్కడిని పోయినా ఏముంటుంది, మీరందరూ ఖచ్చితంగా నా ఏమంటుంటారు చేస్తారు అనుకోని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైబర్ నుంచి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం, నేను దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం, ఇది లోకలు, లోకల్ అనుకునే పని చేసిన మనం అనుకునే పని చేసిన, అది పార్టీయా మతమా అని పని చేయలేదు, ఎవరికి ఒక్కలో అని పని చేయలేదు. ఎవరైనా మాకు తైలన్నా అంటే అర్ధరాత్రి పంపించుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి, ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి, కానీ మీకు మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే, మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడాను ఇంటడా, అట్లా చెప్పలేము బయటకు వచ్చి. డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం, మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకి ఇస్తే మనం పార్టీలో ఎట్లా పనిచేయలేస్తాం, అయినా మిమ్మల్ని మీ కూడా పనిచేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి. మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నా, కొంతమంది పంపిస్తూనే ఉన్నారు, మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు, కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి, ఒకసారి సైదన చేసిన తప్ప రైట్ అని ఆలోచించండి, రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో, కొంతమంది అనొచ్చు ఎక్కుంటుందన్నా ఇప్పుడు లేనే లేదని. ఇలా మనం అంత ఎత్తున్న టీడీపీ కనుమరుగైపోయింది, ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి రేపు 10 సీట్లు 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇలా బీజేపీకి, ఎక్కడ చూసినా మోడీ గాలి దొలుతా ఉంది. అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తామనే ఇమేజ్, కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ 2-3 రోజుల్లో ఒకసారి నేను హుజూర్నగర్ వస్తా, మీటింగ్ పెట్టుకుంటాను, మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి, నన్ను ఒకసారి ఆలోచించండి, నేను చేసిన తప్ప అయితే క్షమించండి. మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు, మీరు మీద ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ
మీరు లేకుండా మీ ఒక్కడి పోయినా ఆడ విలువ ఉండదు. మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ.